వారంతా రోజువారీ కూలీలు. బ్రతుకుబండి నడవాలంటే నిత్యం నీటి గుంటలో తడవాల్సిందే. కడుపు నిండా తినాలంటే తెల్లారకముందే గోదారమ్మ ఒడికి చేరుకోవాలి. సూర్యుడు అస్తమించే వరకు చెమట చుక్కలు కార్చాల్సిందే. నడి గోదావరిలో ఇసుక తీసే భగీరథులుగా మారిపోయారు. భవన నిర్మాణం కోసం నాణ్యమైన ఇసుకను బయటకు తీస్తున్న గోదారమ్మ బిడ్డల గాథపై TV9 స్పెషల్ స్టోరీ. పూట గడవాలంటే నీటిలో తడవాల్సిందే. నడి గోదావరిలో ఇసుక తీసే భగీరథులు. నాణ్యమైన ఇసుకను బయటకు తీస్తున్న కూలీలు. అవును, వాళ్లంతా పునాదిరాళ్ళు. భవన నిర్మాణం జరగాలంటే వీరంతా నిత్యం గోదావరిలో దిగాల్సిందే. నాణ్యమైన ఇసుకను బయటకు తీయాలి. ఇసుక రీచ్ల వరకు చేరాలంటే గోదారమ్మ నడిమధ్యకు వెళ్లి కష్టపడాల్సిందే. ఇసుకను బకెట్లలోకి తీసుకుని పడవల్లో నింపి ఒడ్డుకు చేర్చాలి. ప్రాణాలకు తెగించి గోదావరి మధ్యకు వెళ్లి ఇసుకను తీసుకురావడం రోజువారీ కూలీలకు నిత్యం సవాలి. కోడి కుయ్యకు ముందే లేస్తారు. గోదారమ్మ చెంతకు చేరుకుంటారు. పడవ ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇసుకను తవ్వే దగ్గరికి వెళతారు. నీటిలో మునిగి ప్రాణాలను కూడా బరితెగించే కూలీలు ఉదయాన్నించి సాయంత్రం దాకా కష్టపడే వాళ్ళకి గిట్టుబాటు అయ్యే ధర కేవలం 500 నుంచి 600 రూపాయలు మాత్రమే. మనం బిల్డింగ్లు కట్టుకుంటాము, కాంట్రాక్టర్లు లేరంటాము, కార్మికులు లేరంటాము, కానీ ఈ కష్టం వెనకాల శ్రమ ఎవరిది? అసలు గమేళా మోస్తున్నటువంటి కూలీ గిట్టుబాటు ధర అవుతుందా? ఇసుకను తీసే విధానంలో వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం కోడి కూయకముందే లేస్తారు. చేతిలో బకెట్ పట్టుకొని గోదారమ్మ చెంతకు చేరుతారు. ఇసుక లారీల గిరాకీ ఉంటేనే వారి పొట్ట నిండినట్టు. లేదంటే ఆ రోజంతా పస్తులుండాల్సిందే. రూపాయి సంపాదించి ఇంటికి తీసుకెళ్తేనే వారికి ఆ రోజు పండుగ. గోదారమ్మ తల్లిని నమ్ముకుని ప్రాణాలను అరచేతిలో పట్టుకుని గోదావరి మధ్యలోకి వెళ్ళి ఇసుకను తీసి పడవలో వేస్తారు కూలీలు. అదే మనకు బిల్డింగ్స్ వద్దకు చేరుకుంటుంది, లారీల్లోకి వెళుతుంది. అసలు పొద్దున్నే లేచి సాయంత్రం వరకు రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు ఎంత కష్టపడుతున్నారు? ఇసుకను ఎలా తీస్తున్నారు? గోదావరిలోకి దిగి ఆ ఇసుకను గమేళాను ఎత్తుకుని పడవలోకి ఎలా వేసి గొట్టికి ఎలా తెరుస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పడవలు తీసుకుని గోదావరి నది మధ్యకు వెళ్తారు కూలీలు. ఇసుకమేట ఉన్న ప్రాంతంలో పడవ ఆపి చిల్లులు పడిన బకెట్లు తీసుకుని గోదావరిలోకి దిగుతారు. నీటిలో మునిగి ఇసుక తీస్తారు. 5 వ్యక్తులు 100 బకెట్లు తీస్తే ఓ పడవ నిండుతుంది. ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే వారికి వచ్చేది 400 నుండి 600 రూపాయలు. లారీ నింపాలంటే కనీసం 3 సార్లు గోదావరిలోకి వెళ్లి రావాల్సిందేనని చెబుతున్నారు. ఇసుక కూలీలు కష్టపడే తీరును TV9 టీం కూడా గోదారమ్మ నడిమధ్యకు వెళ్లి వారి కష్టాల్ని చూపించే ప్రయత్నం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో మొన్నటి వరకు కూడా బంగారం కంటే ఎక్కువగా చూసింది ఇసుక. అదే ఇసుకను ఉదయం నుంచి కష్టపడి కూలి వాళ్ళు ఎలా తీస్తారు? ఇదే బకెట్లతో ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటి బకెట్ ఏదైతే ఉందో ఈ బకెట్తో నీళ్ళలో ములుగుతారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇదే బకెట్తో వాళ్ళ నీళ్ళలో ములిగి ఆ బకెట్ని ఇసుక తీసి మళ్ళీ ఆ పడవలు వేస్తూ ఉంటారు. అంటే ఎన్ని బకెట్లు వేస్తే, 800 బకెట్లు వేస్తే ఆ పడవ నిండుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ నీటిలో ములిగి ప్రాణాలకు తెగించి ఉదయాన్నే అంటే భార్య బిడ్డలు వాళ్ళందరినీ వదిలి కూడా ఉదయం తెల్లారగట్ల 4 గంటలకు వస్తారు. ఇదే గోదారమ్మ ఒడిలో మెరక ఎక్కడుందో అంటే మనం ప్రస్తుతం ఒకసారి చుట్టుపక్కల గమనించుకోవచ్చు. చుట్టుపక్కల మొత్తం చూసుకున్నా కూడా గోదావరి మధ్యలో ఉన్నాము, అంటే గోదావరి నదీ తీరం మధ్యలో ఉన్నాము. వీళ్ళు మెరకున్న చోట ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ కేవలం అంటే ఈ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా కూలి వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి అంటే ఉత్తరాఖండ్ నుంచో లేదంటే ఇతర కర్ణాటక నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక కూలి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి వెళ్తూ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎంతవరకు మీరు అంటే ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని బకెట్లు వేస్తే మీకు సరిపోతుంది? ఉదయం 3 గంటలకు వస్తామండి. 3 గంటలకు వస్తామండి. తెల్లగట్ల గిట్టుబాటు అవుతుందా? మీరు గిట్టుబాటు అవుతుందా? ఎంతవరకు మీకు డబ్బులు వస్తాయి? 500 నుంచి 600 దాకా వస్తాయండి. అంటే టన్ను లెక్కనే ఒక పడవ, అంటే మీరు ఎంతమంది కష్టపడతారో టన్ను లెక్కనే నింపాలంటే లారీకి ఎంత వేసుకోవాలి? 8 టన్నుల లారీకి వచ్చి
అలాగే మూడు లారీలు అంటే 384 టన్నులు వేయాలండి. చూసాం కదా ఆ ఇసుక వేసే విధానాన్ని ఒకసారి మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఆ ఇసుకని నీటిలో మునిగే దగ్గర నుంచి ఆ బకెట్ ఉంది కదా, బకెట్లోంచి వాళ్ళు నీటిలో మునుగుతారు. ఆ మెరక ఎక్కడ ఉందో ఆ ఇసుకని తీసుకుంటారు అన్నమాట. కింద మెరకను చూసిన తర్వాత బకెట్లో ఆ ఇసుకని నింపుకుని ఇసుక ఆ బకెట్ కింద చిల్లులు ఉంటాయి జల్లెడలాగా. ఆ ఇసుక అనేది వాటర్ అంతా వెళ్ళిపోయి ఇసుక మాత్రమే బకెట్లో ఉంటుంది. దానిని తీసుకుని ఆ పడవలు వేసే విధానం గమనించవచ్చు. ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నానికి మాత్రమే మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి ధరకు సంబంధించి విషయాల్లోకి వస్తే 300 నుంచి కేవలం 600 రూపాయలు మాత్రం వస్తుంది. అది కూడా ఉదయం 4 గంటలకు వస్తే సాయంత్రం దాకా కష్టపడితే బోట్ల మీద ఇసుకని ఒడ్డుకి తీసుకెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ కూలి వాళ్ళు ఉంటారు, అక్కడ నుంచి మళ్ళీ లారీలో తరలిస్తారు, అప్పుడే మన భవనాల దగ్గర చేరుకుంటుంది. సో ఈ కష్టం వెనక అసలు ఆంతర్యం ఏంటి, వాళ్ళ శ్రమ ఏంటి తెలుసుకునే ప్రయత్నం మాత్రమే టీవీ9 చేసింది. ఎన్నో తరాలుగా మా బ్రతుకులు గోదారమ్మకే అంకితమని ఎంత కూలి వచ్చినా సర్దుకొని బ్రతకాల్సిందే అంటున్నారు ఇసుక కూలీలు. చంద్రమట్టి చేస్తున్నాం సార్, ఇది దగ్గరగా 50 కేజీలు ఉంటుంది గిన్నె. నైట్ 1 గంటకు వస్తాం సార్, 1 గంటకు వచ్చి నైట్ మళ్ళీ పగలు 1 గంట దాకా ఉంటాం సార. 1 గంట దాకా ఉంటే 600 700 పడుతాయి సార్. తెస్తున్నా సరే ఇసుక స్టాక్ అడిపోతుంది తప్ప వెళ్తారండి. అదే విసుకెళ్తుంటైతే మాకు రూపాయలు వస్తాయి, విసుకెళ్ళినప్పుడు మాకు రూపాయలు వస్తుందండి. ఉదయం నైట్ 1 గంటకు వస్తాను, ఓన్లీ మేము నావకు వస్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాడు 11:12 అయిపోతాను. ఇంతవరకు 1 గంటకు వస్తే తెల్లగట్ల 5 ఇంటికి మేము మానేసి వాళ్ళండి. 3 టిప్పులు 2 టిప్పులు వేసేవాళ్ళం. అలాంటి ఇప్పుడు ఫస్ట్ 4 టిప్పు వచ్చింది. ఇసుక కొట్టడంలో మాకు డబ్బులు గిట్టుబాటు అవుతుంది. పొద్దుటే టయానికి వదిలేస్తే తెల్లరగట్ల వదిలేసేవారండి. ఇంతకుముందు ఇప్పుడైతే నేను 10 గంటల దాకా ఇయ్యారాలు వచ్చి వదిలేదాకా వెళ్ళడం లేదు. దాని కారణం చేత లేట్ అయిపోయి లోడింగ్ వెళ్తలేదండి, అందుకే గిట్టుబాటు అవుతలేదండి. పగటిపూటే కాదు, గిరాకీ ఉంటే రాత్రి సమయాల్లోనూ గోదావరిలో దిగుతున్నారు కూలీలు. ఇసుకను తవ్వి కుప్పలుగా వేసి వాటిని లారీలకు నింపుతున్నారు. ఇంత రిస్క్ చేసి కుటుంబాల్ని పోషిస్తున్న తమకు ప్రభుత్వం ఏదో ఒక న్యాయం చేయాలని ఇసుక కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇసుక కూలీలు పడుతున్న పనితనం కానివ్వచ్చు, శ్రమ కానివ్వచ్చు, చెప్పలేనిది వర్ణనాతీతం. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూసాము వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారో. ఇలాంటి వారిపై ప్రభుత్వం దుశ్చారించాలి. రోజువారి కూలీలు అంటే ప్రత్యేకించి ఇసుక విధానంలో వాళ్ళు పడుతున్న కష్టాలు కానివ్వచ్చు, ఇసుకను ఒడ్డుకు చేర్చే విధానంలో వాళ్ళు పడుతున్న శ్రమ కానివ్వచ్చు గుర్తించే ప్రయత్నం మాత్రం టీవీ9 చేసింది. ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించి, వాళ్ళ పిల్లలకు సంబంధించి ఏదైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ కూడా ఈ రోజువారీ కూలీలు ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సత్య టీవీ9 తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి.